سابق وزیر و سدھی پیٹ سے بی آر ایس ایم ایل اے ہریش راؤ نے آج جمعے کو ایم ایل اے جگدیش ریڈی کے ساتھ بھونگیر اسمبلی حلقے کے بی آر ایس کارکنوں کے اجلاس میں شرکت کرتے ہوئے خطاب کیا۔ ہریش راؤ نے اپنے خطاب میں کانگریس حکومت کو تنقید کا نشانہ بناتے ہوئے کہا کہ لوگ دیکھ رہے ہیں کہ کانگریس حکومت اپنے انتخابی وعدوں کو کب پورا کرے گی۔ انہوں نے کہا کہ انتخابی مہم میں جھوٹ بولنے والی کانگریس پارٹی کے خلاف اقتدار میں آنے کے بعد لوگوں میں عدم برداشت میں اضافہ ہوا ہے۔ انہوں نے کہا کہ کانگریس کو اپنے انتخابی وعدوں کو پورا کرنے کے بعد ہی لوک سبھا انتخابات میں ووٹ مانگنا چاہیے۔ اپڑکے یہ کانگریس پارٹی نائکلو والا ماتلنی پرجل گمنستا ہونر آناڑو پرچارم لو ابدالو نیڑو پالن لو اسہننگ گانا پڑتا ہونر یہ مہیند مونہ ما سندیپ ریڈی گاری یہ مڑی گن رو رہیتو بندنگ کا بڑھ لے رو ناٹ لائی پہ نہیں ఎరువు బస్తాలకు కూడా డబ్బులు అందే పరిస్థితి లేదు, గా రైతు బంధు ఎప్పుడు ఇస్తారు అని జడ్పీ చైర్మన్గా సందీప్ రెడ్డి గారు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అడిగినాడు. ఆయన ఏం మాట్లాడిండు? ఇవాళ ఆయన మాటలు ఎవరన్నా హర్షిస్తారా? పోలీసులను పెట్టి సందీప్ రెడ్డి గారిని పంపించాల్సిన పరిస్థితి, అంటే అహంకారం, అధికారం ఉందనేటువంటి అహంకారం వాళ్ళలో కనబడతా ఉంది. ఏం మాట్లాడతాడు వెంకటరెడ్డి గారు? బీఆర్ఎస్ పార్టీ 39 ముక్కలు అయిందంటాడు, రైతు బంధు అడిగిన వాడిని చెప్పుతో కొట్టమంటాడు, రైతు బంధు ఎప్పుడు వేస్తారంట సందీప్ రెడ్డి గారిని జడ్పీ చైర్మన్ అని కూడా చూడకుండా పోలీసులను పెట్టి బయటకు పంపించే ప్రయత్నం చేస్తాడు. అంటే అహంకారం కనబడతా ఉంది. ఈ అహంకారాన్ని ప్రజలు ఎప్పుడు కూడా సహించరు. ఇవాళ మీరు జిల్లాలో ఇద్దరు మంత్రులున్నా మళ్ళీ ఇవాళ ప్రాజెక్టులు కేఆర్ఎంబికి అప్పజెప్తే ఈ జిల్లా ప్రజలకు తీవ్రమైనటువంటి నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉన్నది. దాని మీద స్పందించండి, ప్రజల ప్రయోజనాలు కాపాడండి. అధికారం ఉంది కదా అని ఇవాళ పోలీసులను వాడుకొని మా కార్యకర్తల మీద కేసులు పెట్టడమో, మా ప్రజాప్రతినిధులను బెదిరించడమో, మా పార్టీ నాయకులను పార్టీలో చేర్చుకోవడం గొప్పతనం కాదు. ప్రజలు అన్ని విషయాలు కూడా గమనిస్తుంటారు. నాడు అన్ని అబద్ధాలే కదా, ఎలా మీరు కనీసం ప్రభుత్వంలోకి వచ్చినారు. ప్రచారంలో అంటే అబద్ధాలు మాట్లాడితే మాట్లాడిందేమో గెలవాలని, కనీసం పాలనలోనైనా నిజాయితీ చూపించండి, నిజాయితీగా పరిపాలన చేయండి, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి, లేదంటే ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను.